హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, హోలీ పండుగ సందర్భంగా ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఓ రాష్ట్ర ప్రభుత్వం. హోలీ పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని సుమారు 2 కోట్ల కుటుంబాలకు శుభవార్త. రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హోలీ సందర్భంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉచితంగా ఎల్పిజి సిలిండర్లను అందిస్తుంది. గతేడాదిన నవంబర్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఏడాదికి 2 సార్లు ఉచితంగా ఎల్పిజి సిలిండర్లు అందించే పథకాన్ని ప్రకటించారు. ఈ 2 సందర్భాలు దీపావళి, హోలీ. ఇందులో భాగంగా దీపావళి రోజున లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లు అందజేశారు. ఇప్పుడు లబ్ధిదారులు హోలీ పండుగ రోజున కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద 1.75 కోట్లకు పైగా కుటుంబాలు అర్హత పొందాయి. ఉత్తరప్రదేశ్ నివాసితులైన వారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు దాని ప్రయోజనం పొందుతారు. అంటే రాష్ట్ర ప్రజలు మాత్రమే యూపీ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. అదే సమయంలో లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధించాల్సిన అవసరం ఉంటుంది. ఉజ్వల పథకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి పర్యాయం. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల మందికి పైగా ఉచిత ఎల్పిజి కనెక్షన్లను అందించారు. ఈ పథకంలో ప్రభుత్వం ఒక్కో సిలిండర్కు 300 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇది 31 మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లబ్ధిదారులందరూ 1 ఏడాదిలో 12 ఎల్పిజి సిలిండర్లను ఈ సబ్సిడీ కింద పొందవచ్చు.